హలో హాయ్ నమస్తే, నేను మినిలిమా. వెల్కమ్ టు సాక్ష్యం టాక్స్. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు అలా పెరిగిపోతున్నాయి, మరి వీటికి కారణాలు ఏంటి? మరి వీటి గురించి మన పబ్లిక్ ఒపీనియన్ ఏంటో రండి మనం వెళ్ళడి తెలుసుకుందాం. నా పేరు రమేష్ అండి, నేను డ్రైవర్ అండి. పెట్రోల్ ధరలన్నీ పెరుగుతున్నాయి కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పెట్రోల్ ధరలనే కాదు, సామాన్యుడు బ్రతకాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది. ఒక డ్రైవర్గా ఆవేదన ఏంటంటే పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలు కూడా బీభత్సంగా పెరిగాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధి విధానం వల్ల అసలు ప్రజలు నెక్స్ట్ టైం కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటివి ఎప్పుడూ కనీ వినలేదు. 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అంటే డీజిల్ 90 రూపాయలు అండి, చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము చాలా బాధపడుతున్నాం. పెట్రోల్ ధరలన్నీ పెరుగుతున్నాయి కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం గడికడికి రేట్లు పది రూపాయలు పెంచేస్తున్నారు. ఎవడెవడితే ఎవడు అడగట్లేదు అండి, అది న్యాయం కాదండి. కొంచెం ఆలోచించేనా రేట్లు పెంచాలండి. అది అక్కడ ఎక్కడో 80 రూపాయలు పెట్రోల్ ఉంది, ఇక్కడ చూస్తే 196 రూపాయలు 97 రూపాయలు ఉంది. కొంచెం పెట్రోల్ తగ్గించాలి అని కోరుతున్నామండి. నిజంగా కంట్రోల్ అవుతాయండి? నా డౌట్ ప్రకారంగా ఇంకా పెంచుతారు కానీ తగ్గించే ఛాన్స్ లేదండి. ఎవరు తగ్గిస్తే బాగుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు అడగాలండి. అవలేని అడుగుతేనే జరుగుతుంది. 10 మంది కాదు, 100 మంది అడుగుతారని దాని జవాబు చెప్తారు. ఒక్కడు అడిగితే రెస్పాన్సిబిలిటీ ఉండదు ఏదీని. అది ఏం లేదు, కొంచెం చూసుకుని రేట్లు పెంచితే బాగుంటుంది అని కోరుతున్నాం. శ్రీనివాస్, జాబ్ చేస్తున్నాను. పెట్రోల్ ధరలన్నీ పెరుగుతున్నాయి కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్యాక్సెస్ ఎక్కువ, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదో ఒకటన్నా తగ్గించుకుంటే కొద్దిగా తగ్గుతుంది కదా జనాల మీద భారం. మీ డిమాండ్స్ ఏంటో చెప్తారా మరి? అదే చెప్తున్నాను కదా, ట్యాక్సెస్ దీని మీద తగ్గించి వేరే దాని మీద ఏదన్నా పెట్టుకోవడం చూస్తే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ ట్యాక్సెస్ దీని మీద పడుతున్నాయి కదా, లేదంటే జిఎస్టీలో కలిపేయడం మంచిదేమో. స్టేట్ గవర్నమెంట్ తగ్గించచ్చు, లేదు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించినా పర్లేదు, ఎందుకంటే అన్ని స్టేట్స్కి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కదా. రామచంద్రరావు, ఏం చేస్తుంటారు? మాది ఫ్లోర్ మిల్ అండి, బిజినెస్. పెట్రోల్ ధరలన్నీ పెరుగుతున్నాయి కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా కష్టంగా ఉందమ్మా, చాలా కష్టంగా ఉంది. మామూలు వాళ్ళు సామాన్య మానవులు కొట్టించుకుంటే చాలా బాధగా ఉంది. బిజినెస్లా లేవు, కాకపోతే మాకు తప్పదు వెళ్ళి రావాలి కదా, హౌస్ నుంచి షాప్కి, షాప్ నుంచి హౌస్కి. అది మీ డిమాండ్స్ ఏంటి? పెట్రోల్ తగ్గిస్తే బాగుంటుంది. తగ్గుతాయని అనుకుంటున్నాం. సెంట్రలే తగ్గించాలి, స్టేట్లో ఏముంది. సివిల్ కాంట్రాక్ట్లో చేస్తాం. పెట్రోల్ ధరలన్నీ పెరుగుతున్నాయి కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వరుసగా పెరుగుతుంది అండి. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. డిమాండ్స్ అంటే ఇప్పుడు ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో కొంచెం తగ్గిస్తే బెటర్ అనే నా ఉద్దేశం. సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించాలి, సెంట్రల్ స్టేట్ రెండు కూడా. మనకు 30 రూపీస్ 40 రూపీస్ కట్టలో వస్తుంది కదా ఆ మార్జిన్లో. అంత ట్యాక్సెస్ అనేది అంత నెసెసిటీ కాదని అనుకుంటున్నాను. అది ముందు ముందు రోజులు ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉన్నది కదా, సో దానికోసం మరి మీరేం చెప్తారు? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బయట అదర్ కంట్రీస్ లో ధర్నాలు ఎట్లా చేస్తున్నారో రోడ్లో అట్లా బ్లాక్ చేస్తే నాకు తెలిసి వెళ్ళేమో కంట్రోల్కి వస్తారేమో. నార్మల్ గా చెప్తే వినే స్టేజ్ లో లేరు గవర్నమెంట్ కూడా. మీ పేరు? శివకుమార్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ప్రెసెంట్ పెట్రోల్ ప్రైస్ అన్ని పెరిగాయి కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా విపరీతంగా పెరిగాయండి. మరి ఇప్పుడు ఎంత ఉన్నది లీటర్? ఎంత ఉన్నది లీటర్? 96 రూపాయలు ఉందండి. ఓకే, మరి ఇది దాదాపు కొన్ని రోజులు పోయాక 100 రూపీస్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. సో మరి ఇలా పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి కదా, మరి మీరేం చెప్పాలనుకున్నారు యాజ్ అ సామాన్యుడిగా? డాలర్స్ కంపేర్ చేస్తే మన రూపాయల్ని చేస్తే డాలర్స్ అంటే రోజు రోజుకి అక్కడ కరెన్సీ మారుతుంది కానీ పర్లేదు, మన రూపాయి విలువ రూపాయిలాగే ఉంటుంది. మనం పుట్టిన కొంచెం 50 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం, రూపాయి రూపాయిలాగే ఉంది. అక్కడ డాలర్ ఆ రోజు 56 రూపీస్, ఈ రోజు 90 రూపీస్ ఉంటుంది. పెట్రోల్ ఆ రోజు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 20 రూపీస్ ఉండేది, ఈ రోజేమో 90 రూపీస్కి వచ్చేసింది. ఇలాగ వచ్చేయడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జనాలందరూ కలిపి మన ప్రధాని మోడీ గారి ప్రభుత్వంలోని ఆయన ఏదో చేస్తారు, ఏదో రాబెడతారని అంతా అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ అయితే కనిపించటం లేదు. ఆయన చేసింది ఏ ఆలోచనతో చేస్తున్నారో, మరి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో ఏంటో కూడా తెలియటం లేదు. రిమైన్స్ ఏదో ఒక రేటు పెట్టేస్తే బాగుంటుంది, అంటే రోజు రోజుకి ఇలా మారిపోతుంది కదా, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది జనాలకు మాత్రం అని చెప్పేసి అనుకుంటున్నాను. నా పేరు ఈ చంద్రశేఖర్. ఈరోజు దేశంలో పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
బడుగు వర్గాలు, పేదలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి దీని ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద పన్ను విధిస్తున్నాయి. కనీసం పన్ను శాతం అనేది కొంత తగ్గిస్తే సామాన్యులకు కొంత మేలు జరుగుతుంది. లేని ఎడల పెట్రోలియం ప్రొడక్ట్స్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మాక్సిమం స్లాబ్ 28% పెట్టినప్పటికీ కూడా లీటర్ పెట్రోల్ 45 రూపాయలు దొరుకుతుంది ఈ దేశంలో. ఆ పని చేయకుండా దేశంలో రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలను ఎత్తిన భారం పెట్టి నాటకాలు ఆడుతున్నాయి. ఈ పద్ధతి మరి మితిమీరిపోయింది. ఇలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ రేట్ తగ్గించకపోతే సామాన్య ప్రజల బట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ముందుకు వెళ్తుంది. ప్రజలందరినీ ఏకం చేసుకొని ప్రభుత్వాల మెడలు ఉంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ ను జిఎస్టీలోకి తీసుకెళ్లే విధంగా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ కన్స్ట్రక్షన్స్. ప్రెజెంట్ పెట్రోల్ ప్రైసెస్ అనేవి పెరిగాయి కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నో ప్రాబ్లం అండి, డెవలప్ అవ్వాలంటే అన్ని పెరగాలి. సబ్సిడీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే అవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని నార్మల్ గా యాజ్ ఇట్ ఇస్ గా ఎలా జరగవలసింది అలా జరగాలి అంతే. సో ప్రైజెస్ పెరగడం మంచిది అనుకుంటున్నారా? మంచిదే నా ఒపీనియన్ అయితే. చూసారు కదండి, పెట్రోల్ ధరలు అయితే చాలా పెరిగిపోతున్నాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి పెట్రోల్ ధరలు తగ్గించాలని కూడా పబ్లిక్ ఒపీనియన్. మరి ఇది ఈ రోజు మన సాక్ష్యం టాక్స్. మరి నెక్స్ట్ టాక్స్ తో మీ ముందు ఉంటుంది నిలిమా. అందరికీ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.